ప్రస్తుతం మనతోటి మధు వాళ్ళ అక్కలిద్దరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి. అమ్మ చెప్పు, రోజు తను ఎలా ఉంటాడు మీతోటి? ఈ ఇన్సిడెంట్కి ముందు ఎలా ఉండేవాడు, తర్వాత ఎలా ఉంటున్నాడు? ఇన్సిడెంట్స్ జరగక ముందు అందరం కలిసి, మా తమ్ముడిని నేను అందరం కలిసి మంచిగా ఆడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఇంట్లోనే ఉండడం, వాడికి అడిగింది చేయడం, తినపెట్టడం, అదే చేస్తున్నాం. వాడు బయట ఆడుకోలేను అని బాధతో లేకుండా ఇంట్లోనే గేమ్స్ అవి ఆడిపిస్తున్నాం. ఇన్సిడెంట్ అయినప్పుడు నాన్నగారు చెప్పారు ఇందాక, అక్కడ పడేసేయండి, పిల్లోడు లేకపోయినా పర్వాలేదు, ఇంకా అతను బ్రతకడం అది ఇదని చెప్పారని చెప్తున్నారు మీ నాన్నగారు. అప్పుడు మీరేమనుకున్నారమ్మా, మీరేమన్నారు మీ నాన్నగారితో? అప్పుడు ఏమంటారు, ఉస్మానియాలో పట్టకపోతే నాన్నవారి ఇంటికి తెచ్చిరు. అయితే స్కూల్ మేడమ్స్ వాళ్ళ ఊళ్ళో వాళ్ళు అందరు వచ్చి నాన్న వాళ్ళకి తిట్టి, ఇంటికాడ ఉంటే ఎట్లయినా చచ్చేది, ఇంటికాడనే చచ్చే, ఈడ చావక ఇవ్వకుండా హాస్పిటల్లో చస్తే ఒక పేరు ఉండదు, ఏముండదు అనేసి అన్నారు. కానీ స్కూల్ మేడం వాళ్ళు వచ్చి చాలా తిట్టి హాస్పిటల్ తోలిచ్చారు. అయితే గాంధీకి ఫస్ట్ సదాశివపేటలో ఏమన్నారంటే, నేను ఆయుర్వేదిక్ మందులు పెట్టి బాబుకు మంచి చేస్తా, కాళ్ళు పోనీయకుండా చేతులు పోనీయకుండా అని. తర్వాత ఆయన 3 డేస్ తర్వాత న్యూస్ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే, అంత పెద్ద హాస్పిటల్లో ఏం చేయలేరు, ఇంత చిన్న హాస్పిటల్లో ఏం చేస్తారు అని ప్రశ్నిస్తే, డాక్టర్ అన్నాడు మీరు న్యూస్ వాళ్ళని అందరినీ తొలుకొని వస్తే, మా నాన్నతో అన్నాడు. అంటే తొలుకొని వస్తే నేను చేయలేను అంటే, మా డాడీ అన్నాడు ప్లీజ్ సార్ రాకండి, మా బాబు మంచి అయినాక రండి అని. అంటే చిన్న హాస్పిటల్లో ఏం చేయలేడు, అంత పెద్ద హాస్పిటల్లో పట్టలేనప్పుడు ఈ చిన్న హాస్పిటల్లో ఏం చేశారంటే, తర్వాత ఇక ఆయన ఏమన్నారు నాతోటి కాదు అనేసి ఎల్లగొట్టేశాడు. తర్వాత గాంధీ తీసుకుని వెళ్ళారు. గాంధీలో పోయిన తర్వాత కాళ్ళు చేతులు తీసేశారు. ఏమో గ్యారంటీ లేదన్నారు, కానీ మీద పెడుతున్నాం మేడం, ఎలా చేయండి అంటే కాళ్ళు చేతులు తీసి మేము బ్రతికిచ్చే ప్రయత్నం చేస్తామన్నారు సార్. కాదమ్మా, ఒకవేళ వెంటనే కనుక గాంధీకి తీసుకుని వెళ్తే ఇంకా కొంచెం మంచిగా అయ్యే అవకాశం ఏమైనా ఉండేదా? కొద్దిగా చేతులు ఉండే ఉంటుండో ఏమో. నువ్వు ఏం చదువుతున్నావమ్మా? 10th క్లాస్. ఇప్పుడు 10th? మీ తమ్ముడితో ఎలా ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ తమ్ముడితో? ముందు అందరం కలిసి ఆడుకునేవాళ్ళం, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంట్లోనే క్యారమ్ బోర్డ్, లూడో అవన్నీ ఆడుకుంటాం. ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాం అందరం కలిసి. ఏంటి, నేను కొడతాడా? అంతే, కొడతాడు. ఎందుకు కొడతాడు? వానికి తెచ్చింది చెప్పింది తొందర తేకపోతే సీరియస్ అయితే సీరియస్ అవుతాడు. ఒకటేస్తాడా నిన్ను? ఎందుకు కొడతావు అక్కని? కొంచెం కోపం అయిపోయింది ఈ అక్కక. అవును, మరి ఆ అక్కకి ఈ అక్క మంచి. అక్క మంచిదా? నీకు ఏ అక్క అంటే ఇష్టం? ఈ అక్క. ముగ్గురు ఉన్నారు కదా, ఇద్దరు అక్కలు ఉన్నారు, ఒక అన్న ఉన్నాడు, ముగ్గురులో ఎవరు ఇష్టం? ముగ్గురు ఇష్టం. ముగ్గురులో ఒక్కళ్ళని చెప్పు. అన్న. అన్న ఫస్టా, తర్వాత అక్క. ఈ అక్క, ఈ అక్కకైతే డబ్బులు పడుతుంటాయి నీ చేతిలో. గట్టి కొడతావా, మెల్ల కొడతావా? చెప్పు. చిన్నగా కొడతావా, గట్టిగా వేస్తావా? చిన్నగానే కొడతావా? కొట్టినప్పుడు ఏమన్నా అంటదా అక్క? ఏమన్నదా? నవ్వేసి ఊరుకుంటుందా? నాన్న ఏం చదువుతున్నావమ్మా? డిప్లొమా అయిపోయింది మేడం నాది. ఎందులో? మెకానికల్. ఎక్కడ? ఎస్ఎస్జిపిటి రంజోల్ మేడం జైరాబాద్ దగ్గర, శ్రీ సంగమేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఫైనల్ ఇయర్ అయిపోయింది. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు 2019లో తమ్మునికి కరెంట్ షాక్ తగిలింది. పడినప్పుడు నేనే ఉంటే చూసి తమ్ముని చేతిలో రాడి తీసేసిన. అంటే ఫస్ట్ పైన ఆడుతున్నాను మేడం, పైన ఫ్రెండ్స్తో ఆడుతుంటే తమ్ముని చేతిలో రాడి ఉండే, పైన ఎలక్ట్రిక్ వైర్స్ ఉండే, అది అనుకోకుండా తగిలింది. తగిలితే ఒక చిన్న పాప వచ్చి చెప్పింది మధు అన్న పడిపోయిండు అని చెప్పి. అంటే నేను ఇంకా సంపన్ కొందరు వెళ్ళి పైన వెళ్ళి చూసాము. చూస్తే తమ్ముడు పడిపోయి ఉంటే చేతిలోకించి రాడి తీసేసాము. తర్వాత రోడ్డు తీసుకెళ్తే ఆయన కారు ఉండే, పంక్చర్ అయిన కారు తీసుకొని సంగారెడ్డి వెళ్ళి అక్కడ బాలాజీలో పట్టారంటే బాలాజీకించి మళ్ళీ నీలపూర్ వెళ్ళాను. నీలపూర్కించి లాస్ట్కి ఉస్మానియా రాసి, ఉస్మానియాలో బాబుకి ఏం పని చేస్తలేవు అని చెప్పి వాళ్ళు అదురు చెప్తే డాడీ వాళ్ళు భయపడి 17కి ఇంటికి వచ్చేసారు. మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఊరు వాళ్ళు అంతా వచ్చి చూశారు, మేరెన్స్ కూడా వచ్చారు. మేరెన్స్ వచ్చి ఇలా చేస్తే ఇలా అని చెప్పి సార్ డాడీకి అడిగితే మళ్ళీ హాస్పిటల్ తొలుకుపోయినారు. ఒక 2 డేస్ పెట్టుకున్నారు, తర్వాత నా వల్ల కాదని చెప్పిండు. న్యూస్ రిపోర్టర్స్కి భయపడ్డాడు అతని.
తర్వాత గాంధీ క్రాస్. గాంధీలో వెళ్తే ఎక్కడ వెళ్ళినా అంటే ఇట్లా అక్కడ వెళ్ళినాం ఇక్కడ వెళ్ళినాం అని మొత్తం చెప్తే తర్వాత కేసు పట్టుకొని సార్ వాళ్ళు తమ్ముని బతికించేటట్టు చేసిండ్రు. మా తమ్ముని పట్టుకున్న సార్లకి ధన్యవాదాలు. ఇంకా తర్వాత నెల 15 రోజులు హాస్పిటల్లో ఉన్నారు మేడం. నెల 10 రోజులు తర్వాత ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా వారం వెళ్ళిండ్రు కాలరు చూపెట్టడానికి తగ్గుతున్నాయా లేవా అని చెప్పి. తర్వాత రఘు సార్ కూడా పరిచయం అయ్యిండు. రఘు సార్ వచ్చిండు. రఘు సార్ నుంచి చర్చ సార్ పరిచయం అయ్యిండు. హాస్పిటల్లో ఉన్నప్పుడు అవని అన్న అని అవని అన్న వేదంత అన్న వచ్చి ఒక చిన్న గూగుల్ పే వీడియో చేసిండ్రు. దాని నుంచి ఎంతో కొంత స్పందన వచ్చింది. అవని అన్నకు వాళ్ళకు కృతజ్ఞతలు. రఘు సార్కి హర్ష సార్ కూడా కృతజ్ఞతలు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు చాలా దగ్గరుండి ఆ పెయింట్ బ్రష్లు అవన్నీ నువ్వే ఇస్తున్నావు. నేను చూస్తున్నా ఇందాకటి నుంచి నువ్వు ఫస్ట్ పెయింట్ తను చేసేటప్పుడు నువ్వే ఇచ్చావు అన్నీ. అవన్నీ నువ్వే చేస్తావా రోజును? నువ్వేమన్నా కొంచెం హెల్ప్ చేస్తుంటావు అలాంటి విషయాల్లో? లైట్గా హెల్ప్ చేస్తుంటా. నేను కాకపోయినా మా పెద్ద చెల్లెలు చేస్తారు. ఇప్పుడు నువ్వేమన్నా జాబ్ ట్రయల్స్లో ఉన్నావా? అవును మేడం, జాబ్ ఏదైనా దొరికితే చూసి చేయాలి. పాలిటెక్నికల్ డిప్లొమానమ్మా? పాలిటెక్నికల్ డిప్లొమా చేసిన అయిపోయింది. సో నువ్వు ఇంతకుముందు ఏదో చెప్పావు నాకు, నాది ఏదో ఇంటర్వ్యూ చూసానని. ఏమి ఇంటర్వ్యూ చూసావు చెప్పు. హరీష్ రావు గారిది ఇంటర్వ్యూ చూసాను. నేను చేసింది చూసావా? థ్యాంక్ యూ. ఓకే, హరీష్ రావు గారు అంటే నాకు ఎంతో ఇష్టం. హరీష్ రావు గారు నాకు 2 లక్షలు ఇస్తా అని సాయం చేస్తా అని చెప్పారు హాస్పిటల్లో ఉన్నప్పుడే. ఓకే, నాకు తెలంగాణనే హాస్పిటల్లో ఉన్నప్పుడే నాకు చెప్పారు. ఇట్లా పేపర్ ప్రకటించారు, ఇట్లా 2 లక్షలు ఇస్తాం. ఓకే, ఇచ్చారా అమ్మా? ఇచ్చారా? ఇప్పుడు మరి ఇంకా రాలేవు. సారు చాలా మంచివాడు, అందరికి హెల్ప్ చేస్తున్నారు. నాకు కూడా హెల్ప్ చేయాలి తప్పకుండా. ఈ వీడియోని మేము హరీష్ రావు గారి పిఏ వాళ్లకు పిఎస్ వాళ్ళకు పంపిస్తాము. హరీష్ రావు గారి వరకు చేరేలాగా చేస్తాము ఖచ్చితంగా. నీకు హెల్ప్ చేస్తారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాము నాన్న. ఎందుకంటే నీకు చాలా ఇష్టమైన వ్యక్తి అంటున్నావు కదా హరీష్ రావు గారు. తప్పకుండా మేము కూడా హెల్ప్ చేస్తాం. ఓకే, ఇది ఆయన దగ్గరకు పోయేదానికి. సరేనా? ఓకే, హరీష్ రావు మాకు 2 లక్షలు ఇస్తాను. అందరూ సాయం చేస్తున్నారు కానీ మాకు ఇంకా అందలేదు. ఎప్పుడు అంతే, మీరు అందరూ సాయం చేస్తే మాకు అందుతాయి. హరీష్ రావు గారు, మీరు నిజంగానే చాలా గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. నాకు ప్రత్యక్షంగా కూడా తెలుసు, అందరికీ తెలుసు ఆ విషయం. ఈ బాబు ప్రత్యేకంగా మీ గురించే చెప్తున్నాడు, మీరంటే చాలా ఇష్టమని. నేను మిమ్మల్ని చేసినటువంటి ఇంటర్వ్యూ కూడా చూశానని చెప్తున్నాడు. తనకి సాయం చేస్తానని ఇన్సిడెంట్ అయిన వెంటనే మీరే ప్రకటించారట, పేపర్లో చూసి మీరే ప్రకటించారని కూడా బాబు చెప్తున్నాడు. బట్ ఇప్పటివరకు వాళ్ళకైతే ఆ సాయం అందలేదు. దయచేసి ప్లీజ్ మీరు అతనికి హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా, అలాగే మీకు కూడా ఈ బాబు నచ్చాడు కాబట్టే, ఈ బాబు జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఫీల్ అయ్యారు కాబట్టే మీరు కూడా ప్రకటించున్నారు. ప్లీజ్ మీరు కూడా హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం కొంచెం త్వరగా అయ్యేలాగా చేయండి సార్. డెఫినెట్గా నేను మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వస్తాను. అలాగే ఆ బాబు కోరుకున్నట్లు ఆ సాయాన్ని అందించండి సార్. ఆ ఫ్యామిలీ కూడా అదే కోరుకుంటున్నారు. ప్లీజ్.